T20 వరల్డ్ కప్ ఫస్ట్ ఫైనల్ బెర్త్ ఎవరిది ఈ రోజు మ్యాచ్ లో తేలిపోతుంది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. ఒక టీమేమో అన్సర్టినిటీకి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకో టీము కన్సిస్టెన్సీకి ల్యాండ్ మార్క్. న్యూజిలాండ్ సెమీస్ రావడానికి చాలా మంచి మ్యాచ్లు ఆడింది, కానీ పాకిస్తాన్ సెమీస్కి వస్తుందని సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ మీద ఓడిపోయేంత వరకు వాళ్లకు కూడా తెలియదు. మరి ఇలాంటి రెండు టీమ్స్ మధ్య జరగనున్న ఫస్ట్ సెమీస్ మ్యాచ్లో విజేతలు ఎవరు అనేది ఫుల్ టెన్షన్ని పెంచేస్తుంది. కివీస్ కొంచెం హాట్ ఫేవరెట్లా కనిపిస్తుంది, కానీ పాకిస్తాన్ ఎప్పుడూ అంచనాలకే అందదు. సో ఎవరి బలం ఏంటి, ఈ మ్యాచ్ ఎలా జరిగే అవకాశం ఉంది, ఈ ప్రివ్యూలో చూద్దాం. సిడ్నీలో జరగనున్న ఈ నాకౌట్ మ్యాచ్లో నువ్వా నేనా అని తలపడేందుకు రెండు టీమ్స్ సిద్ధమవుతున్నాయి. ఇదైతే పక్క. వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో నాకౌట్ వరకు ఈజీగా వచ్చేసే న్యూజిలాండ్ ఆ తర్వాత ఎందుకో తడబడుతూ ఉంటుంది. వన్డేలు T20లు కలిపి జరిగిన లాస్ట్ 4 వరల్డ్ కప్స్లో చూడండి, 4 సెమీస్లో న్యూజిలాండ్ ఉంది, కానీ వరల్డ్ కప్ మాత్రం గెలవలేకపోయింది. లాస్ట్ 7 3 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడింది. 2015, 2019 వన్డేలు ఆడింది, 2021 T20 ఫైనల్స్లో కూడా ఉంది, కానీ న్యూజిలాండ్ ఫైనల్స్ ఓడిపోయింది. కానీ ఓడిపోయింది కదా అని కివీస్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం టోర్నీ నుంచి అవుట్ అయిపోవడమే. ఈసారి ఎలా అయినా కప్పు కొట్టాలన్న పట్టుదలతో ఉండి ఉంటుంది న్యూజిలాండ్. పైగా ఆస్ట్రేలియా పరిస్థితులు వాళ్ళకి చాలా అనుకూలం. ఎర్లీ వికెట్స్ కనుక తీస్తే పాప్ బ్యాటింగ్ లైనప్ని ఓ ఆట ఆడుకోవచ్చని న్యూజిలాండ్ బౌలర్లకు తెలుసు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇప్పటి వరకు కూడా పూర్ ఫామ్ లోనే ఉన్నాడు. ఆ ప్రెషర్ అతని మీద ఉంటుంది. ఇంకో ఓపెనర్ T20లో గ్రేట్ అని చెప్పుకునే రిజ్వాన్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. పాకిస్తాన్ బ్యాటింగ్ కి వీళ్ళిద్దరు క్రూషియల్, కానీ వీళ్ల ఫామ్ పాకిస్తాన్ కి కాన్ఫిడెన్స్ కల్పించలేకపోతుంది. న్యూజిలాండ్ బలం బౌలింగ్ లో కూడా ఉంది కాబట్టి షార్ట్ పిచ్ బాల్స్ తో గనక పాకిస్తాన్ ని స్టార్టింగ్ నుంచి ఇబ్బంది పెడితే పాకిస్తాన్ ప్రెషర్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, సౌదీ ఉన్నాడు, ఇలాంటి బౌలర్స్ ఉండడం న్యూజిలాండ్ కి బలం. ఈ టోర్నీలో సిడ్నీలో జరిగిన ఇంతకు ముందు మ్యాచ్ లో ఆస్ట్రేలియా శ్రీలంక ని బెంబేలెత్తించారు ఈ బౌలర్లు ఇద్దరు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫింగర్ ఇంజురీ నుంచి కోలుకుని వచ్చిన మిషెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను, కెప్టెన్ విలియమ్సన్, ఇంకా జోర్ మీద ఉన్నాడు కుర్రాడు గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళందరూ కలిసి మిడిల్లో కివీస్ భారాన్ని మోయనున్నారు. ముఖ్యంగా ఫిలిప్స్ ఫామ్ లో ఉండడం న్యూజిలాండ్ కి చాలా ప్లస్ పాయింట్ లా కనిపిస్తుంది. లాస్ట్ 3 చూస్తే 1 కొట్టాడు, 1/2 కొట్టాడు. లాస్ట్ 2 నుంచి విలియమ్సన్ కూడా మంచి టచ్ లోకి వచ్చేసాడు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఇది వాళ్ళ ఇజ్జత్ కే సవాల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సెమీఫైనల్ కి రావడం అంటే అదృష్టం కాదు, మా టీమ్ లో కూడా డెప్త్ ఉంది అని పాకిస్తాన్ ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదృష్టాన్ని పక్కన పెడితే బౌలింగ్ లో షహీన్ అఫ్రిదీ, రౌఫ్ లాంటి వాళ్ళతో పాకిస్తాన్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. పాకిస్తాన్ కనీసం ఇక్కడ దాకా వచ్చింది అన్నా కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకం అందులో. లాస్ట్ మ్యాచ్ లో అఫ్రిదీని చూస్తే బంగ్లాదేశ్ పై తన కెరీర్ బెస్ట్ ని ఇచ్చాడు. అలాగే రౌఫ్ ని ఫేస్ చేయడంలో కూడా న్యూజిలాండ్ ప్రత్యేకంగా స్ట్రాటజీస్ ఫాలో కావాల్సి ఉంటుంది. పాకిస్తాన్ సెమీఫైనల్కి వచ్చిన తీరు కూడా 1992 వరల్డ్ కప్ని గుర్తు చేయడం ఖాయం. ఆ జట్టు అప్పుడు కూడా ఇలాగే ఏమాత్రం ఆశలు లేని పరిస్థితి నుంచి అనూహ్యంగా సెమీస్ చేరింది, ఆపై విన్నర్గాను నిలిచింది. అప్పుడు కూడా సెమీస్లో గెలిచింది న్యూజిలాండ్ పై. సో ఈ హిస్టరీ అనేది పాకిస్తాన్కి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. వన్డే T20లు కలిపి ఇప్పటి వరకు 3 వరల్డ్ కప్, 1992, 1999 వన్డేలో, 2007 T20లో సెమీస్లో కివీస్తో తలపడిన పాకిస్తాన్ 3 కూడా గెలిచింది. ఇక పిచ్ విషయం చూద్దాం. పిచ్ విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్లో సిడ్నీలో జరిగిన 6 5 మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య సూపర్ 12 మ్యాచ్ జరిగిన పిచ్ మీదే ఈ మ్యాచ్ కూడా ఆడనున్నారు. సిడ్నీలో ఈ టోర్నీ కోసం ఉపయోగించిన పిచ్చుల్లో బ్యాటింగ్కి ఎక్కువగా అనుకూలంగా ఉన్న పిచ్ ఇదే. ఉదయం వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ మ్యాచ్ టైంకి వాతావరణం మ్యాచ్కి అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తుంది. టాస్ గెలిచిన జట్టు అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం వస్తే పాకిస్తాన్ కివీస్ సెమీఫైనల్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. అలా కూడా అవకాశం లేకపోతే రిజర్వ్ డే కూడా ఉంటుంది. ఇవాళ ఆట మొదలై వర్షం కారణంగా ఆగిపోయింది అనుకోండి, ఆగిన చోటు నుంచే నెక్స్ట్ డే మ్యాచ్ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే కూడా వర్షం పడితే గ్రూప్లో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్కి వెళ్తుంది. అంటే గ్రూప్ 1 అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ ఫైనల్కి చేరడం పక్క. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరగాలని కోరుకోవాల్సిన టీం పాకిస్తాన్ మాత్రమే. సో చూద్దాం ఇంత ఇంట్రెస్టింగ్ ఫైట్లో విజేతలు ఎవరు, ఇంగ్లాండ్ ఇండియాల మధ్య జరగబోయే సెమీస్ 2 విజేతతో తలపడబోయేది ఎవరు.